ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ అందరికీ నమస్కారం నేను మీ నారా రామకృష్ణ చౌదరి ఈ రాజకీయానికి న్యూమరాలజీకి ఉన్న సంబంధాన్ని గురించి నేను ఎంతో రీసెర్చ్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను దీని గురించి రీసెర్చ్ చేసి ఏదైతే వైసీపీకి సంబంధించిన ఎన్ని సీట్లు వస్తాయనేది ముందే నేను చెప్పడం జరిగింది కాకపోతే వీడియో ద్వారా ఈ మీడియా ముఖం ద్వారా మనం చెప్పలేదు కానీ ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దీని యొక్క రాజకీయానికి న్యూమరాలజీకి ఉన్న సంబంధం గురించి దీని యొక్క ఈ యొక్క జిల్లాల్లోని ఈ యొక్క కాన్స్టిట్యూషన్ గురించి ఏ అయితే ఆ నెంబర్లో ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నాయో ఏ పార్టీకి మెరుగ్గా ఉన్నాయో ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో అనే దాని గురించి నేను పూర్తిగా మీకు ఈ యొక్క న్యూమాలజీ ప్రకారంగా నెంబర్ల వారీగా మీకు అందరికీ ప్రిటిషన్స్ నేను వివరించి వివరించదలుచుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి ఈ ఏపీ అసెంబ్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం చెప్పుకున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఎయిట్ అని చెప్పేసి ఎయిట్ అనేది ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగుంటుందని చెప్పేసి న్యూమాలజీ గురించి కూడా మన ఈ సంవత్సరం ఏ నెంబర్ల వారికి బాగుంటుందని చెప్పేసి క్రితం వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చే విశాఖపట్నం డిస్టిక్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ టీడీపీ జనసేన ఈ రెండు కలయిక వల్ల ఏమవుతుందంటే ఈ నెంబర్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ యొక్క జిల్లా మొత్తం మీద కూడా దీని ప్రభావం చాలా చూపిస్తుంది ఇది కూడా పెద్ద జిల్లా దాదాపు పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ ఈ పదిహేను నియోజకవర్గాల్లో మనం ఈ నెంబర్స్ చూసుకుంటే మీరు ప్రతి జిల్లాలో చూసుకోండి మనకు ఇచ్చిన ఈ యొక్క ఈ చాలజన్ పద్ధతి ప్రకారంగా నేను చేస్తున్న ఈ న్యూమరాలజీ ఈ నెంబర్స్ ప్రతి జిల్లాలో కూడా ఏ కాన్స్టిట్యూషన్కి ఏ నెంబర్లు వస్తున్నాయి అదే రకంగా రిపీట్ అవుతూ ఉన్నాయి ఇది పెద్ద నేను ఈ ఈ టైప్లో అంటే ఈ రకంగా ఎవరు కూడా చేసి ఉంటారు న్యూ న్యూమరాలజీ ప్రకారంగా ఈ రాజకీయానికి దీనికి ఈ యొక్క సంఖ్య ముడిపడి ఉందనే దాని గురించి ఫస్ట్ టైం నేనే చేస్తున్నాను వీడియో వీడియో ఇలాంటిది ఏ న్యూమరాలజిస్ట్ కూడా దీని మీద అంత సాహం చేయలేదు ప్లస్ ఇది పక్కాగా ప్రామాణికంగా ఉంది నేను నమ్మి స్టాండర్డ్ దీనికి ఒక న్యూరాలజీకి స్టాండర్డ్స్ ఉంది ఇది ఒక సైన్స్కి దగ్గర దగ్గరగా ఉందని నిరూపించబడింది కాబట్టి నేను నమ్మి దీని మీద రీసెర్చ్ చేసి నేను చేస్తున్నాను మీరు అందరూ కూడా దీన్ని ఒకసారి గమనించాలి ఇక్కడ పోతే ఇక భీమిలి అనేది మనకి సెవెంటీన్ నెంబర్ వచ్చిందనమాట సెవెంటీన్ అనేది ఎయిట్ ఎయిట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఎయిట్ టూ నెంబర్ వన్ ఉన్నప్పుడు బాగుంటుందని ముందే చెప్పుకున్నాము ఇక్కడ టీడీపీకి వచ్చేసరికి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏప్రిల్ ట్వంటీ అందులో టూ ఉంది ప్లస్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన కూడా సెప్టెంబర్ టూ జన్మించారు ఆయన కూడా టూ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క ఎయిట్ అనేది వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కలవటం వల్ల ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ భీమిలు అనేది టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్లో వీళ్ళకి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది ఇకపోతే విశాఖపట్నం ఈస్ట్ ఇది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ అనేది కూడా సెవెన్ కాంబినేషన్ సెవెన్ అంటే మనకి ఈ టూ నెంబర్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో చంద్రుడికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి చేతులు కూడా చాలా అనుకూలంగా ఉంటాడు ఇక్కడ ఈ టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడుకి రెండు ఉంది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా రెండే ఉంది కాబట్టి వీళ్ళకి ఈ సెవెన్ అనేది చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా ఈ విశాఖపట్నం ఈస్ట్ కూడా వీళ్ళు వీళ్ళ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది ఇకపోతే సౌత్ విశాఖపట్నం సౌత్ వచ్చేసరికి ఏడు ఆరు వచ్చేసరికి పదమూడు నాలుగు నాలుగు వచ్చేసరికి ఇక్కడ వాస్తవంగా అయితే మనకి వైసీపీకి సపోర్ట్ చేయాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ జనసేన యొక్క ఈ కాంబినేషన్ ఈ రెండు కలవటం వల్ల దీన్ని డామినేట్ చేసుకుంటూ దీన్ని దీంట్లోకి ఇవ్వడం జరిగింది మామూలు వాస్తవంగా అయితే ఇది వైసీపీకి ఇవ్వాలి దీని ప్రకారంగా అయితే పోతే ఈ యొక్క వీ లెటర్ని ఈ సిక్స్కి సంబంధించింది ఈ కాంబినేషను ఈ జనసేన కాంబినేషన్ రెండు చూడటం వల్ల ఏమవుతుందంటే ఇది ఇది కూడా దీనికి ఇవ్వాల్సి వచ్చింది ఇకపోతే నార్త్ నార్త్ వచ్చేసరికి చూసినప్పుడు నార్త్ వచ్చేసరికి అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ అంటే ఫైవ్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ వస్తుంది లెవెన్ అంటే టూ వస్తుంది ఈ టూ కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా ఈ వీళ్ళకి టీడీపీ ప్లస్ జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది ఇది అంతా కూడా న్యూమరాలజీ ప్రొడక్షన్స్ ద్వారా ఇస్తుంది వేరే నాకు ఏ ఏ యొక్క సర్వే ఏం లేదు ఓన్లీ న్యూమాలజీ ప్రకారంగానే చేస్తున్నాను ఇకపోతే వెస్ట్ వెస్ట్ వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ సిక్స్ వచ్చేసరికి ఇది ఇది వచ్చేసరికి వాస్తవంగా అయితే సిక్స్ అనేది వీళ్ళిద్దరూ బాగానే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి వైసీపీకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఈ త్రీ కాంబినేషన్ అనేది అది ఒక దేవతల గురువు ఈ సిక్స్ అనేది రాక్షసు గురువు అనమాట ఈ రెండుకి పడదు ఈ రెండుకి శత్రుత్వం ఉంటుంది అనమాట అందుకని ఈ సిక్స్ కూడా దీనికి వీళ్ళకి ఇచ్చాను వీళ్ళిద్దరికి అనుకోవడం నెంబర్ సిక్స్ అనేది అందుకే వీళ్ళకి సిక్స్ ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ గాజువాక గాజువాక వచ్చేసరికి ట్వంటీ వన్ ట్వంటీ వన్ వచ్చేసరికి వాస్తవంగా అయితే ఇది జనసేనకి వైసీపీకి రావాల్సింది కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ వచ్చేసరికి జనసేన పార్టీ చాలా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే జేఎస్పిలో వచ్చేసరికి ట్వల్వ్ నెంబర్ ఉంది ఆ ట్వల్వ్ నెంబర్ అంటే ట్వెల్వ్ అంటే వన్ ప్లస్ టూ ఇజికల్ త్రీ ఈ త్రీ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది ఈ త్రీ కనుక లేకపోతే జనసేన కనుక లేకపోతే వచ్చేసరికి ఇక్కడ ఈ టీడీపీ పార్టీకే ఎక్కువ మన వైసీపీ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది ఈ రెండు కలవటం వల్ల ఏమవుతుందంటే ఈ టీడీపీ ప్లస్ జనసేనకి గాజుబాక అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ అద్భుతంగా ఉంటుందన్నమాట పోతే చోడవరం చోడవరం వచ్చేసరికి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ వచ్చేసరికి కూడా మనకి త్రీ ప్లస్ ఫోర్ ఇందాక చెప్పుకున్నాం మనం త్రీ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ కూడా సెవెన్ సెవెన్ కాంబినేషన్ కేతు కూడా వీళ్ళకి రెండు ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అనుకూలంగా ఉంటుందన్నమాట ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఈ రెండు జనసేన పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి రెండు అనుకూలం కాబట్టి ఇది కూడా చూడడం దీనికి ఈ కాంబినేషన్కి ఇవ్వాల్సి వచ్చింది ఇకపోతే ఈ మాడుగులు వచ్చేసరికి థర్టీ వన్ థర్టీ వన్ వచ్చేసరికి మనం ప్రతిసారి కూడా మనం వేరే ప్రతి మిగతా జిల్లాల్లో కూడా అంటే శ్రీకాకుళంలో విజయనగరంలో కూడా మనం ఈ థర్టీ వన్ వచ్చేసరికి వైసీపీకే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ కాంబినేషన్ వీళ్ళకంటే కూడా వైసీపీకి బాగా సపోర్ట్ చేస్తుంది ఈ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ మాడుగుల కూడా వచ్చేసరికి ప్లస్ ఎమ్ కూడా వచ్చేసరికి నాలుగే నాలుగు కాంబినేషన్ ఇది వచ్చేసరికి దీనికి వైసీపీకి ఇవ్వాల్సి వచ్చింది ఇకపోతే అరకు వ్యాలీ అరకు వ్యాలీ వస్తే థర్టీ వన్ వస్తుంది థర్టీ వన్ కూడా ఇది కూడా వీళ్ళకి వైసీపీకి వస్తుంది దీనికి కూడా ఎందుకంటే రెండు రెండు ఒకటే నెంబర్ కాబట్టి ఇకపోతే పాడేరు వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వచ్చి వాస్తవం వచ్చేసరికి వీళ్ళకి సపోర్ట్ చేయాలి వీళ్ళు సపోర్ట్ చేయాలి కానీ ఇక్కడికి వచ్చేసరికి పి పి వచ్చేసరికి పి కూడా ఎయిట్ వస్తుంది అనమాట ఎయిట్ ఎయిట్ ప్లస్ సిక్స్టీన్ వచ్చేసరికి ఆ వన్ అది వచ్చేసరికి వీళ్ళకి సపోర్ట్ చేయట్ల ఈ రెండు కాంబినేషన్లకి ఇది విరుద్ధంగా ఉంది ఇది వచ్చేసరికి అది ఒక టర్క్ ఇచ్చేవాల్సి వచ్చింది అంటే ఇక్కడ వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఇద్దరికి అట్లా ఉంది వీళ్ళిద్దరి ఇది ప్రిడిక్షన్స్ ఇవ్వాలంటే వీళ్ళ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగతమైన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ జాతకాలు వాళ్ళ సంఖ్య తీసుకొని కనుక చేసుకుంటే ఈ ఈ రెండింటిలో ఎవరైతే గెలుస్తారనేది మనం ఇవ్వచ్చు అనమాట అందుకని దీనికి తగ్గ ఆఫ్ఆర్గా ఇచ్చాము ఇకపోతే అనకాపల్లి అనకాపల్లి అనేది ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అనేది వీళ్ళిద్దరికి చాలా బాగా పనికి వస్తుంది చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ట్వంటీ జనసేనకు సెప్టెంబర్ టూ కాబట్టి ఈ టూ ప్లస్ నైన్ కూడా టూ కాబట్టి ఈ టూ కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది ఇది కూడా అనకాపల్లి కూడా ఇక్కడికి ఇవ్వాల్సి వచ్చింది అంటే ఎనిమిది వచ్చినాయి ఇప్పటికీ లేకపోతే పెందుర్తి పెందుర్తి అనేసరికి ఫార్టీ ఫార్టీ అనేసరికి నాలుగు వచ్చేసరికి వాస్తవంగా అయితే నాలుగు కాంబినేషన్ అనేది వాస్తవంగా వైసీపీకి వెళ్ళిపోవాలి ఇది కానీ ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఈ నాలుగులో వచ్చేసరికి పీ లెటర్ తీసుకుంటాం మనం ఇక్కడ టఫ్గా ఇక్కడ మనకి కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఫోర్ వచ్చినప్పుడు ఈ పిని యొక్క ఏదైతే ఉందో స్టార్టింగ్ లెటర్ తీసుకుంటే ఎనిమిది వస్తుంది ఎనిమిది నాలుగు పన్నెండు వచ్చేసరికి మూడు మూడు వచ్చేసరికి వాస్తవంగా అయితే ఇక్కడ కూడా ఇవ్వాలి మనకి వైసీపీకి కూడా ఇవ్వాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ జనసేనలో వచ్చి జేఎస్పీలో వచ్చేసరికి త్రీ ఉంది ప్లస్ చంద్రబాబు నాయుడు దాంట్లో కూడా టూ బై త్రీ కాంబినేషన్ అతని యొక్క భర్త నెంబరు డెస్టి నెంబరు త్రీ వస్తుంది అందుకని వేసరికి దీన్ని కూడా వీళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది ఇకపోతే ఈ ఎలమంచిలి యలమంచల్లి వచ్చేసరికి డబల్ త్రీ డబల్ త్రీ కూడా వచ్చేసరికి అది ఒకటి త్రీ అనేది వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది జనసేన పార్టీకి జేఎస్పి ఉంది కాబట్టి జనసేన పార్టీ బాగా ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క విశాఖ జిల్లాలో చాలా వరకు కూడా టీడీపీతో పాటు జనసేన ప్రభావం ఆయన యొక్క వ్యక్తిగతమైన నెంబరు డెస్టినీ నెంబరు ప్లస్ జనసేన పార్టీకి ఉన్న ఆ టోటల్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ చాలా ప్రభావం చూపిస్తుంది విశాఖపట్నం జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూషన్లో ఎంతో కొంత మెరుగ్గా కనిపిస్తుంది ఇది ఇది అనుకోకుండా జరిగిందా యాదృశికంగా అనేది మనకు తెలియదు కానీ ఈ నెంబర్లు అన్నీ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి వీళ్ళకి తెల్ల మంచులు కూడా వచ్చేసరికి టెన్ అంటే పది పదివేది వస్తుందనమాట ఇకపోతే పాయికారపేట ఫార్టీ వన్ ఫార్టీ వన్ మనం ఇప్పుడు క్రితం జిల్లాలో కూడా మనం చూసుకుంటే ఫార్టీ వన్ అనేది దాదాపుగా నైంటీ పర్సెంట్ మనకి వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క బుధుడు అనేది వెనక ఎక్కువ సపోర్ట్ చేస్తుంటాడు జగన్మోహన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఇది వచ్చేసరికి పాయికారపేట ఫార్టీ వన్ త్రీ అంటే ఒకటి రెండు మూడు మూడు వచ్చినాయి ఇప్పటికీ అట్లానే ఇప్పుడు పోతే నర్సీపట్నం నర్సీపట్నం వస్తే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మనం చెప్పుకున్న ఇందాక త్రీ ప్లస్ ఫైవ్ అజ్వాల్ టు ఎయిట్ ఎయిట్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కూడా ఎయిట్ కాబట్టి ఈ ఎయిట్ అనేది టీడీపీకి జనసేనకి బాగా పనిచేస్తుంది రెండు నెంబర్ గారు వాళ్ళకని చెప్పేసి ఇది చెప్పుకోవడం జరిగింది ఇది వచ్చి టోటల్గా వచ్చేసరికి పదకొండు వచ్చేసరికి టీడీపీకి ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈ దీనికి మూడిచ్చాము మన వైసీపీ పార్టీకి మూడు వచ్చినాయి టగ్ ఆఫర్గా ఒకటే ఒకటి ఉంది అది కూడా వచ్చేసరికి పాడేరు ఒకటే ఉంది ఇది కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ ఇది తగ్గ వర్క్ ఉంది ఇది వ్యక్తిగతమైన వాళ్ళు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ యొక్క నామ సంఖ్యను బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది ఇది ఈ విధంగా మనం పార్టీకి సంబంధం లేకుండా వేరే అంచనాలు వేరే యొక్క స్ట్రాటజీ కానీ వేరే సర్వేలతో నాకు సంబంధం లేకుండా ఓన్లీ న్యూమరాలజీ పిటిషన్స్ ద్వారానే నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా దీన్ని చాలా రోజుల నుంచి దీన్ని ఒక క్యాలిక్యులేట్ చేసుకుంటూ నేను దీన్ని మీద రీసెర్చ్ చేసి ఈ రకంగా రిజల్ట్ ఇవ్వడం జరిగింది రేపు చూద్దాం దీన్ని అయిపోయిన తర్వాత మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ వీడియో మళ్ళీ చూసి మన 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 యొక్క జడ్జిమెంట్ ఏ రకంగా ఉంది ఎంతవరకు నిజం అనేది కూడా మీరు కూడా చూడవచ్చు ఫర్దర్గా మన న్యూమాలజీ గురించి చర్చించుకునేటప్పుడు దీని గురించి కూడా వివరం చేయొచ్చు ఇదంతా కూడా మీరు ఒకరు ఒకరు చూసే వీడియో వేర్స్ మొత్తం కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు ఓన్లీ నాకున్న నియమాలజీ యొక్క నాలెడ్జ్ ప్రకారంగా దీన్ని చార్ట్ ప్రకారంగా వేసి నేను ఎంత కష్టపడి దీన్ని రిజిస్టర్ చేసి ఈ యొక్క టీడీపీ జనసేన పార్టీ వాళ్ళ యొక్క పార్టీ నామ సంఖ్యలు వాళ్ళకున్న వ్యక్తిగత సంఖ్యలు డెస్టిన్ నెంబరు ప్లస్ వైసీపీ సంబంధించిన ఆయన యొక్క జగన్ రెడ్డి గారి యొక్క నామ సంఖ్యను పార్టీకి సంబంధించిన సంఖ్యలను క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరెవరికి ఏ రకం రావాలనేది మనం నిర్ధారించడం జరిగింది కాబట్టి ఇదంతా చూసి మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను